अंदर बहुनारा ने बहुना मम्मी मैडम ानल को सुस्वागत सब्सक्रैबर्स की व्यूअर्स की शेर वार लाइक वार कामेंट वार अंदर की ना हृदयपूर्वक नमस्कार धन्यवाद चक्कर एंकरेजी ना हृदयपूर्वक नमस्माजलि इधर फ्रेंड्स अंडी मंच फ्रेंड्स एक्ड़ो वालक बेड्स कटिंद इंका वादल आट मोदल रोड मीदे वादल आट मोदी वादन मोदी येमनी नीक ने चला मर्याद इतना इंका इंका ओवर ऐसा नात्र सहिते ए अना बी एम सहितावरा चंपतावा चंप अना असल अवतल ए व्यक्ति दाख आसर अना ए अने व्यक्ति नाक असले कोपम इंट्लोवाले ना जोल की रु ना संगति नीकू कोपम चंपना चंपते रोय नाट को सारी चपन चुटो चुस्को अरे विधा माटा बी ए अना इला का चंपते पीड़ा बोतने चूड़ ना चत चस्व वारू वे जनल चुट चेरी गुमकूड़ी चौद्य चूस्त तप वाल आपड़े एम जी रात्रि एमो मत बी अने व्यक्ति चलो मर्डर चयबड़ उ कत्ति पोटल इकड़ चुटपा चेरी वालों आदर की तेस उ पोलीस इन्वेस्टिगेशन स्टार्ट हत्या नमक तो विनार कदा इकड़ा नि चंपता कदा सार सार नि सायंत्र गुड़वाई सार वीलिदर की आड़ चंपता वालिदर ना फ्रेंडे इधर फ्रेंडस थर्ड पर्सन पोलीस वाले अय्यो सार शत्रुत्व मेमिदर क्लोज फ्रेंड्स सार शत्रुत्व चंपेट वरकू मैं शत्रुत्व ले सार पापम ये अने व्यक्ति लबो दीबो अना अना सर इन्वेस्टिगेशन कोसम पोलीस वाल पद्धति प्रकार अंदर अनुमानवलसे उ अड़क और साक्ष्य उ कदा दा तो ए अने व्यक्ति पोलीस वालुकर एड़ना अतु ए अने व्यक्ति एड़ना अय्यो ने इला जो अतु पाप निज फ्रेंड इधर कल कल मे मंम कदा अने इधर कल मंच रोज गुर्तनी अतु चला चला बाधपड़ता एड़ तन मं फ्रेंड बेस्ट फ्रेंड को बेस्ट फ्रेंड उन्ना कदा एड़ना अतु का एवरू नम्मटे अना कदा चंपेस्तरा चंपते पीड़ा पोतरा अना कदा अभी साक्ष्य व्यक्ति वालिदर फ्रेंडे पोलीस वालक पंद तरवा एम जने मन को अवसर ले प्रस्तुता एंटे इकड़ी सामरस्य पोये विषयानी गोटि तो पोदा गोडल दाका अतु निजा की चंपे व्यक्ति का अत मनस्तत्व अला का इधर क्लोज फ्रेंडस आवेश अतनी कंट्रोल चयी आधा आनवल वे తర్వాత నిజా నిజాలు తెలుసుకున్నారు వాళ్ళు పోలీస్ వాళ్ళు కేసు ఇతని మీదకి రాలేదు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అంటే మనము అవసరం ఉన్న మాటలే మాట్లాడాలి అనవసరమైన మన నిజంగా మనం ఒకరిని కీడు కోరుకున్నా కూడా అనుకోకుండా కీడు కోరుకున్నా కూడా కోపం మీద కీడు కోరుకున్నా కూడా అంతటి నష్టం మనం చేయలేము ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం సంస్కారవంతమైన వాతావరణం మనము పెరిగిన వాతావరణము సంస్కారవంతమైన వాతావరణం కనుక పరిస్థితులు అలాగే ఉన్నాయి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు కానీ కోపంతోని అనవసరమైన మాటలు మాట్లాడేసరికి కష్టాలలో చిక్కుకోవాల్సి వస్తుంది ఏ మాట అయినా అనే ముందు మనం కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది అనుకోకుండా
మన హిందువులలో ఒక నమ్మకం ఉంది, మీకు గుర్తుందా? వినాయక చవితికి చంద్రుడిని చూస్తే నీలాభ నిందలు వస్తాయి అనేది మనకు ఒక నమ్మకం ఉంది. కొన్నిసార్లు నోటి దుర్సుతనంతో మనకు అదే నిజమేమో అని అనిపిస్తుంది. అవి నమ్మకాల మూఢ నమ్మకాల తర్వాత సంగతి. కానీ అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పడం, ఏ ఇద్దరి మధ్య అయినా గొడవ అవుతున్నప్పుడు దానిని తగ్గించడానికి ప్రయత్నం చేయడం చుట్టుపక్కల వాళ్ళు చేయవలసిన పని. ఇక్కడ అలా జరగలేదు, చోద్యం చూసుకుంటూ ఉన్నారు. లేదు అని ఎవరైనా ఒకరో ఇద్దరో ఇన్వాల్వ్ అయితే పరిస్థితి మరొక రకంగా ఉండేదేమో. ఆ మాట అన్న తెల్లవారు యాదృచ్ఛికంగా ఒక ఘోరమైన సంఘటన జరిగేసరికి అది కాస్త ఇతని మీదకి వచ్చేసింది. ఇక్కడ అనుకోకుండా కొన్నిసార్లు మనం ఏదో అనేస్తాం. చాలా సినిమాలలో కూడా చూపిస్తారండి, చాలా సినిమాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అది యాదృచ్ఛికం అంతే. ఇతను అన్నదానికి, ఆ ఇతనే చేశాడా అనడానికి కొన్ని చోట్ల ఆధారాలు ఉండవు. అనేస్తాడు అంతే, ఆవేశంలో అనేస్తాడు అంతే. మనం ఏదైనా అన్నా కూడా మనం అపని చేయలేము, చంపగలుగుతాం ఎవరినైనా చంపలేము, కానీ కోపం అనమాట. కానీ ఆ మాట ఆధారంగా తీసుకొని కొన్ని రోజులు అతను కష్టపడవలసి వస్తుంది, వచ్చింది. అరే నేను అలా అనుకోలేదు, ఇలా అన్నాను, అది కాదు ఇది కాదు. చాలాసార్లు మనం వేరే వాళ్ళు ఎవరైనా సంచాషి ఇచ్చుకుంటూ ఉంటారు, అరే నా ఉద్దేశం అది కదరా బాబు, ఇదిరా బాబు అని. ఇక్కడ తేడా ఎక్కడొస్తుందండి? నోరు కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల ఆవేశంతో ఏ మాట అనాలో ఏ మాట అనకూడదో తెలియకుండా తెలియని స్థితిలో ఏదో ఒకటి అనేస్తుంటారు. ఎదుటి వాళ్ళను కంట్రోల్ చేయడం కొరకు ఏదో ఒకటి అనేస్తుంటారు. దాని వలన అనర్థాలు జరుగుతూ ఉంటాయి, కష్టాలు పడవలసి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక మాట అనే ముందు వాదోపవాదాలు అవుతున్నప్పుడు, వాదనలు జరుగుతున్నప్పుడు మనము స్థిమితంగా ఆలోచించి గట్టిగా అరిస్తేనే సాల్వ్ అవుతుంది అంటే కష్టం కాదది. అయినా వాళ్ళు బంధువుల మధ్య గట్టిగా అరవవలసిన అవసరము లేదు. చాలామంది కోపం వచ్చినప్పుడు ఊగిపోతూ ఉంటారు, శివాలు ఎత్తినట్టు ఊగిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు ఎవరైనా సరే, ఇంట్లో ఒక కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నానండి. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, బాగా తెలిసిన వాళ్ళ మధ్య వాతావరణం వేరే రకంగా ఉంటుంది. సామరస్యపూర్వకంగా మాట్లాడుకున్నట్టయితే నెమ్మదిగా నీ జవాబు చెప్పొచ్చండి. నెమ్మదిగంటే నెమ్మదిగా చెప్పొచ్చు, వాళ్ళని ప్లీజ్ చేస్తూ చెప్పవచ్చండి. అక్కడ గొడవకు తావి ఉండదు. ఉదాహరణకి ఎవరైనా మనల్ని ఏదో ఒకటి అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నారనుకోండి, సార్ మీరు ఈ మాట అంటారని నేను అనుకోలేదు, ఈ మాట మీ స్థాయికి తగదు, మీరు ఇలా అంటారని అనుకోలేదు నేను, ఈ మాట స్థాయి కాదు మీది, మీ రేంజ్ అది కాదు అని ఒక్క మాట అన్నామనుకోండి, అవతల వాళ్ళు గిజగిజ కొట్టుకొని, మన వాళ్ళు అయితేనే, స్నేహితులు అయితేనే, మనకు తెలిసిన వాళ్ళు అయితేనే, కొత్త వాళ్ళు వేరే వాళ్ళు అంటే బయట ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ రోడ్డు మీద ట్రాఫిక్ విషయం, వాళ్ళు ఎవరో మనం ఎవరో తెలియదు. ఎవరైనా కూడా రండి, బయట వాళ్ళు ఎవరైనా ఒకసారి వెహికల్ మనది రాంగ్ పోవచ్చు, వాళ్ళది రాంగ్ సైడ్ రావచ్చు, ఇద్దరికి దిగుతూ ఉంటారు చాలామంది. అలా కాకుండా పొలైట్గా ప్లెజెంట్గా మాట్లాడుతూ సార్ అని మాట్లాడుతూ కొంచెం నెమ్మదిగా మాట్లాడితే సరే. వాళ్ళు ఎంత కోపం మీద ఉన్నా కూడా దిగొస్తారండి, వాళ్ళు తప్పకుండా దిగొస్తారు. ఎందుకంటే ఎంత ఆవేశం మీద ఉన్నా సరే మన మాట తీరుతోని వాళ్ళని మనం ఆకట్టుకోవచ్చు. సార్ అది కాదు సార్, ఇది సార్ ప్లీజ్, ఆ సారీ సార్, ఓకే ఓకే సార్, ఓకే ఓకే అంటే అయిపోతుంది అంతే. ఇంకా అక్కడ గొడవ కాదు. అక్కడ ఇంకా అవతల వాళ్ళు రెచ్చిపోయారని తప్పు మన వైపు ఉన్నా కూడా మనం రెచ్చిపోతే, వాళ్ళు ఇంకా రెచ్చిపోతే ఇంకా కొట్టుకోవడం దాకా వస్తుంది. నోటి మాటలు అసలు అంతమే ఉండదండి. ఆ విధంగా కాకుండా గొడవలేమీ లేకుండా సామరస్యంగా నెమ్మదిగా పొలైట్గా చెప్పాలి. ఏ ఆన్సర్ అయినా పొలైట్గా చెప్పాలి. ముందుగా అవతల వాళ్ళు ఏమంటున్నారో ఫస్ట్ వినాలి. వినకుండా, సరిగ్గా వినకుండా అతను ఇలాగే అని ఉంటాడు అని మనం ఊహించుకోవద్దు. అంటాడు ఇలా ఈ ఉద్దేశం అన్నాడేమో, మనకు అర్థం కాలేదనుకోండి అతని డైలాగు, అతని మాట. సార్ ఇప్పుడు మీరు ఏమన్నారో దానికి నాకు అర్థం కావట్లేదు, మీరు ఒకసారి మళ్ళొకసారి చెప్తారా, రిపీట్ చేస్తారు ప్లీజ్ రిపీట్ అని ఒక్క మాట అన్నామనుకోండి, వాళ్ళందరూ రిపీట్ చేస్తారు. దాని మీనింగ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొందరండి, ఇద్దరు గొడవలు జరుగుతుంటాయి కదా, వీళ్ళే ముందు అనేసి వీళ్ళు అన్న మాటలు ఏమి చెప్పారండి,
కుటుంబంలో సాధారణంగా జరుగుతుంటే వీళ్ళు అన్నమాటలు ఏవి చెప్పకుండా అవతల వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అవతల వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నన్ను తిట్టారు అంటారు థర్డ్ పర్సన్కి. మన కుటుంబ సభ్యులలో ఎవరికో ఒకరికి చెప్పుకుంటారు. కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళైతే టోటల్ ఏం జరిగింది చెప్పు, వాళ్ళు ఏమన్నారు, నువ్వేమన్నావు, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు ముందు అన్నారు, దానికి నువ్వేమన్నావు, మళ్ళీ ఆన్సర్ ఏముంది అని సంభాషణ మొత్తం ఇటు అటు రెండు వైపులా ఆన్సర్ని ఇరుపక్షాల నుండి వాళ్ళ ఆన్సర్ని విని తర్వాత జడ్జిమెంట్ చెప్తారు. ఇంకా కొందరు తన నమ్మకమైన వ్యక్తి తనకు చెప్పారు కదా, వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో నిజంగా తిట్టే ఉంటాడు, అవతల వ్యక్తి తిట్టే ఉంటాడు అనేసి అసలు ఏం జరిగింది కూడా అడగకుండా అవతల వాళ్ళ మీదకి గొడవకి వెళ్తారు. లేదండి, అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తప్పు ఇటువైపు వాళ్ళది అవుతుంది. అట్లా నిజానిజాలు దాపెట్టకుండా చెప్తే గొడవలు కాకుండా ఉంటాయి. ఈ మధ్యనండి మనం ఎక్కడ చూసినా మనం వింటూనే ఉండమండి, చిన్నపాటి ఘర్షణలు కూడా హత్యలకు దారితీస్తున్నాయండి. ఆ పిల్లలను, చిన్న చిన్న పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తాన్ని నరికి పోగులు పెట్టేసే రకాలు ఘోరాతిఘోరంగా తలలు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన చిన్న చిన్న విషయాలలోనండి ఆవేశాలు పెంచుకొని హత్యల వరకు వెళ్ళిపోతున్నారండి. చిన్న మాట ఇంత అయితే ఏంటి, ఒక మాటనే నాన్న ఎప్పుడో తిట్టాడు, భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఎవరో మధ్యవర్తి ఇలా గొడవలు పడవద్దు అని చెప్పినందుకు ఆవిడను భూలోకంలో ఉండకుండానే చేసేశారు. ఎంతవరకు సమంజసమో వాళ్ళకే అర్థం కావాలి. ఇట్లా ఆవేశంగా పోతే ఇంకా నష్టం ఎవరికండి, జైలు శిక్ష ఎవరికి పడుతుంది. జైలు శిక్ష ఒక్కసారి జైలుకు పోయి వచ్చినట్టయితే ఆ కుటుంబ సభ్యులు ఎంత నరక యాతన అనుభవిస్తారు, అతనికి లేదా ఆమెకు పిల్లలు ఉన్నట్టయితే సొసైటీలో వాళ్ళకి ఎటువంటి స్థానం ఉంటుంది. ఆవేశంతో చేసిన ఒక వ్యక్తి చేసిన తప్పులు ఇంటిల్లి పాదికి కుటుంబం మొత్తానికి వర్తిస్తుందండి. సొసైటీ ఎవరిని కూడా క్షమించదు, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని క్షమించదు. అన్ని సంబంధాలు వాళ్ళు ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటారు. ఆ కుటుంబాన్ని ఒక రకంగా దోషి, మొత్తం ఒక్కరు చేసిన తప్పుకి కుటుంబం మొత్తాన్ని దోషిలాగానే చూస్తుంది సొసైటీ, భయపడుతుంటారు. దాంతో వాళ్ళతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోరు. దానివల్ల ఆవేశమే ఇంతకు కారణమేంటి, ఆవేశమే. ఈ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకుంటే సొసైటీలో మనం మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. మన ఒక్కరి చర్య వలన కుటుంబం మొత్తాన్ని అందులో బాధ్యులను చేయవద్దు. మళ్ళీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా మాత్రం ఉండరండి, ఇక తప్పకుండా శిక్ష పడుతుంది, జైలు శిక్ష ఏదో ఒకటి శిక్ష అయితే పడుతుంది. అది చాలు అవమానం కావడానికి, సొసైటీలో చిన్న చూపు చూడడానికి సొసైటీ వాళ్ళని చిన్న చూపు చూస్తుంది. ఇక కుటుంబం మొత్తం కూడా అలాగే బాధపడే ఆ నేర ప్రవృత్తి అనేది పట్టుదలగా మారి ఇంకొక నేరస్తుడు ఆ ఇంటి నుండి తయారవుతుంటాడు, సొసైటీ మీద కక్ష సాధిస్తుంటాడు. అసలు తప్పు జరిగింది ఏంది, ఎవరో చేస్తే మమ్మల్ని ఎందుకు అంటున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు హరాజ్ చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు అనేసి మిగతా వాళ్ళను ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి మళ్ళీ వీళ్ళు కూడా నేరస్తులుగా మారే అవకాశము ఉంది. సాంప్రదాయబద్ధమైన కుటుంబాలైనా ఎటువంటి కుటుంబాలైనానండి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఆవేశము అన్నిటికీ అనర్థదాయకం. అబ్బా అప్పుడు ఏదో చేశాను అని తర్వాత పశ్చాత్తాపడము వేస్ట్. పశ్చాత్తాప అంటే మనం అటువంటి సంఘటన జరగకుండానే చూసుకోవాలి. జరిగిన తర్వాత ఎంత పశ్చాత్తాప పడ్డా ఆ మచ్చ మాత్రం పోదు. అందుకని ఆవేశం ఎప్పుడు అనర్థదాయకమే. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ మేడం ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మెనీ 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 థ్యాంక్స్. ఇలాగే ఎప్పటికీ మమ్మీ మేడం ఛానల్ని ఎంకరేజ్ చేస్తుండండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి, ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ.